హలో అండి నమస్తే కింగ్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఛానల్కి వెల్కమ్ ఈ వీడియోలో కొబ్బరి పొడితో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో వీటిని అప్పటికప్పుడుగా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు మరి మనకు నచ్చిన షేప్లలో వీటిని చేసుకోవచ్చు అకేషన్ని బట్టి వివిధ రంగులను ఉపయోగించి వివిధ ఆకారాలలో వీటిని తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక కప్పు బిస్కెట్ కోకోనట్ పౌడరు అలాగే హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కప్పు షుగరు తీసుకున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఈ హాఫ్ కప్ పాలు తీసుకోవాలి ఈ పాలలోకి తీసుకున్నటువంటి షుగర్ క్వాంటిటీలో హాఫ్ వరకు వేసుకొని కలుపుకోవాలి ఈ పాలని స్టవ్ పైన షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ పాలు అనేవి కాస్త చిక్కగా ఉండేటట్టే చూసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే స్వీటు కాస్త టేస్ట్గా ఉంటుంది ఇక వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ప్యాన్ను వేడి చేసుకోవాలి ప్యాన్ అనేది వేడైన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని మంచి వాసన వరకు వేయించుకోవాలి అంటే దాదాపుగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి డెసికెట్ కోకోనట్ పౌడరే అవసరం లేదు ఇంట్లో మనం చేసుకునే కొబ్బరి పౌడర్తో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలినటువంటి షుగర్ని అలాగే మరగబెట్టుకున్నటువంటి పాలని రెండింటిని వేసి కలుపుకోవాలి పాలని మొత్తము కొబ్బరి పొడి వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ని కాస్త మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి దాదాపుగా రెండు నిమిషాల టైం పడుతుంది షుగర్ మొత్తము కరిగిపోయి పాలు పీల్చుకోబడతాయి ఆ తర్వాత స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇక ఓ వన్ అండ్ హాఫ్ టీ స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఓ నిమిషం పాటు కలిపేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వలన స్వీట్కి మంచి రుచితో పాటుగా షైనింగ్ కూడా వస్తుంది చూడండి ఎంత షైనింగ్ వచ్చేసిందో ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఈ కోకోనట్ స్వీట్ని వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఫుడ్ కలర్స్ని ఈ కోకోనట్ స్వీట్లో కలుపుకోవచ్చు ఇక్కడ నేను రెడ్ కలర్ని మొదటగా కలుపుకుంటున్నాను మనకు నచ్చిన రంగును కలుపుకోవచ్చు అకేషన్ను బట్టి ఈ రగ్స్ను మనము యూజ్ చేసుకోవచ్చు చూసారుగా ఇలా నేను రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇలా ఫుడ్ కలర్స్ కలుపుకున్న తర్వాత ఇక లడ్డూలు చేసుకోవడమే ఇక్కడ లడ్డూలే కాదండి చిక్కీ షేప్లలో అలాగే ఫ్లవర్స్ షేప్లలో మనకు నచ్చినట్టుగా వీటిని తయారు చేసుకోవచ్చు ఇలా కాస్త కోకోనట్ పౌడర్ తీసుకొని అందులో డిప్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరంగా అందంగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ ఈ కొబ్బరి లడ్డూలు దాదాపుగా వన్ వీక్ వరకు చాలా రుచిగా ఉంటాయి ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్టయితే మీ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా హ్యాండ్స్తోనే దిల్షబ్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఇక ఇలా కోకోనట్ పౌడర్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవడమే చూడటానికి అందంగా ఉంటుంది అలాగే తినటానికి రుచిగా ఉంటుంది ఈ విధంగా వివిధ షేప్లలో ఈ స్వీట్ని మనము తయారు చేసుకోవచ్చు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్